సువిశాల భారతదేశంలో తెలంగాణ అంతర్భాగంగా మారి రాచరిక పరిపాలన నుండి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందింది అందుకు యావత్ తెలంగాణ సమాజం అద్భుతంగా కృషి చేసినటువంటి విషయం మనందరికీ తెలిసిందే ఈ సందర్భంగా ఆనాటి వీరయోధుడైనటువంటి కొమరం భీం దొడ్డి కొమరయ్య రావి నారాయణ రెడ్డి స్వామి రామానంద తీర్థ సర్దార్ జమలాపురం కేశవరావు వట్టికోట స్వామి చాకలి ఐలమ్మ భీమరెడ్డి నరసింహారెడ్డి ఆరుట్ల రామచంద్రారెడ్డి ఆరుట్ల కమలాదేవి బద్దం ఎల్లారెడ్డి సూరవరం ప్రతాప్ రెడ్డి ప్రజాకవి కాలోజీ మగ్దుమ్ మొహియుద్దీన్ షోయబుల్లా ఖాన్ బండి యాదగిరి దాశరథి కృష్ణమాచార్య సుద్దాల హనుమంతు ఇంకా ఎందరో మహానుభావులు వారందరికీ శిరసు వంచి నమస్కరిస్తున్నాను భారతదేశంలో తెలంగాణ అంతర్భంగా మారిన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుండి యాభై ఆరు వరకు సొంత రాష్ట్రంగా హైదరాబాద్ రాష్ట్రంగా కొనసాగింది మిగులు నిధులు గల్ల హైదరాబాద్ రాష్ట్రం ఆనాడే అభివృద్ధి దిశగా ప్రణాళికలు నిర్మించుకొని ముందుకు సాగింది పంతొమ్మిది వందల యాభై ఆరులో రాష్ట్రాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా తెలంగాణ ఆంధ్రాలను కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు కానీ ఆంధ్ర ప్రాంత దోపిడి విధానాలు తెలంగాణ యాస భాషలను చిన్నచూపు చూడడంతో ఆంధ్రప్రదేశ్ ఇరు ప్రాంతాల మధ్య సమైక్యత చోటు చేసుకోలేదు అందువల్లనే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన దశాబ్ద కాలంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమం ఎగిసిపడింది సమస్యను పరిష్కరించాల్సిన ఆనాటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల న్యాయమైన ఆకాంక్షను పట్టించుకోకుండా గాలి కొదలేసింది సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం అన్ని రంగాల్లో దారుణమైన వివక్ష అమలైంది ప్రజల్లో స్వరాష్ట్ర ఆకాంక్ష క్రమేపీ బలపడుతూ వచ్చింది రెండు వేల ఒకటిలో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ఇప్పటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు స్వయంగా సారథ్యం వహించి శంఖం పూరించి తెలంగాణ ప్రజలందరినీ ఒక్కటి చేసి పద్నాలుగేళ్లు అవిశ్రాంతంగా పోరాటాన్ని నడిపించి లక్ష్య సాధన కోసం మరణం అంచుల దాకా వెళ్లడం వలన ఇవాళ తెలంగాణ ఉద్యమం అంతకంతకు తీవ్రం కావడంతో ఢిల్లీ ప్రభుత్వం దిగొచ్చింది దీంతో రెండు వేల పద్నాలుగు జూన్ రెండున తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నం సాకారమైంది స్వరాష్ట్రంలో తొమ్మిదేళ్ల కాలంలో తెలంగాణ జీవన ముఖ ఎంతగానో మారిపోయింది పచ్చని పొలాలతో చక్కటి మౌలిక వసతులతో శాంతికి నెలవుగా అలరారుతూ సర్వతోముఖాభివృద్ధిని సాధిస్తూ రాష్ట్రం ప్రగతి బాటలో ప్రయాణిస్తూ ఉంది సిద్దిపేట జిల్లా చరిత్రలోనూ సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలతో పాటు ప్రగతిశీల విజయ వీచికలను సాకారం చేసుకున్నామని చెప్పడం గర్వంగా ఉంది ఒకప్పుడు ఎన్నికల హామీలుగా సిద్దిపేట భవిష్యత్తుకు ట్యాగ్ లైన్లుగా ఉన్న జిల్లా కేంద్ర ఏర్పాటు గోదావరి జలాలు రైలు సౌకర్యాలు నేడు హెడ్ లైన్లుగా మార్చుకోవడం జరిగింది ఏడు దశాబ్దాలుగా ఊరిస్తూ వచ్చిన చిరకాల వాంచలను తొమ్మిదేళ్ల ప్రాయంలోనే గమ్యం చేర్చుకున్నామంటే తెలంగాణ స్వరాష్ట్రం సిద్ధించడం ముఖ్యమంత్రిగా ఈ ప్రాంత బిడ్డ కేసీఆర్ గారు ఉన్నందువల్లనే అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు స్వరాష్ట్రం సాకారం అయితే ఏమొస్తుందన్న విమర్శలకు నేటి అభివృద్ధి చిహ్నాలే సమాధానం చెప్తున్నాయి తెలంగాణ వస్తేనే సిద్దిపేట జిల్లా ఏర్పాటైందని తెలంగాణ వస్తేనే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా జిల్లాలో గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతున్నాయని తెలంగాణ వస్తేనే గజ్వేలు కొమరల్లి సిద్దిపేటకు రైలు సౌకర్యం వచ్చిందని గర్వంగా చెప్పుకుంటున్నాం ప్రజా ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేలా ఈ ప్రభుత్వం చేపడుతున్న అన్ని పనులు కూడా చారిత్రాత్మకమైన కీర్తి ప్రతిష్టలు పొందుతున్నాయి మన గజ్వేల్ మన సిద్దిపేట్ మన దుబ్బాక మన హుస్నాబాద్ మన చేరియాల మన బెజ్జంకి ప్రాంతాలు తొమ్మిదేళ్ల క్రితం ఎలా ఉన్నాయో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది తెలంగాణ స్వరాష్ట్రం సిద్దిపేట జిల్లా సహకారంతో నలుదిశల అభివృద్ధి వెలుగులు విరాజిల్లుతున్నాయి కండ్ల ముందు ఇండ్ల ముందు మన ప్రభుత్వ అమలు చేస్తున్నటువంటి ఆదర్శనీయ అడుగు జాడలతో జిల్లా ముఖ చిత్రమే మారిపోయిందనే విషయాన్ని క్షుణ్ణంగా గ్రహించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది నాటి నినాదాలనే నిజాలుగా చేసుకున్నామని ఈ ప్రతిష్టాత్మకమైన సందర్భంలో మీతో పంచుకోవడం నాకెంతో సంతోషంగా సంతృప్తిగా ఉంది అభివృద్ధి అంటే మూడు మురికి కాలువలు ఆరు సీసీ రోడ్లు నిర్మించడమే కాదని అభివృద్ధి అంటే జిల్లా ప్రజల జీవన ప్రమాణాలు మార్చడమని గడిచిన తొమ్మిది సంవత్సరాల్లో నిరూపించడం జరిగింది గత ప్రభుత్వాల పాలసీలను పక్కన పెట్టి ప్రజా సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ పాలసీగా సిద్దిపేట జిల్లా సర్వతోముఖాభివృద్ధి ఎజెండాగా ముందుకెళ్లడం వల్లే విస్తృతమైన ప్రగతి సాధ్యమైంది సాగునీటి రిజర్వాయర్లతో జిల్లాను వాటర్ హబ్ గా మార్చుకున్నాం హార్టికల్చర్ యూనివర్సిటీ ఫారెస్ట్ యూనివర్సిటీ మెడికల్ కాలేజ్ నర్సింగ్ కాలేజ్ వెటర్నరీ కాలేజ్ ఫార్మసీ కాలేజ్ పాలిటెక్నిక్ కాలేజీలు గురుకుల కాలేజీలు ఏర్పాటుతో జిల్లాలను ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దుకోవడం జరిగింది సిద్దిపేటలో వెయ్యి పడకల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి గజ్వేల్లో జిల్లా ఆసుపత్రి దుబ్బాకలో వంద పడకల ఆసుపత్రి హుస్నాబాద్లో వంద పడకల ఆసుపత్రి చేరియాల్లో ప్రాంతీయ ఆసుపత్రులు బస్తీ దవాఖానాలు పల్లె దవాఖానాలు మహిళా ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేసుకొని జిల్లాను మెడికల్ హబ్గా అగ్రస్థానంలో నిలబెట్టుకున్నాం బీడుబారిన భూములను సిరుల మాగానులుగా మార్చడమే కాకుండా దేశానికి అన్నం పెట్టే స్థాయిలో ఈ రాష్ట్రం మన జిల్లా మరి రైతులను ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహించింది ఒకప్పుడు కరువు కాటకాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న ఈ ప్రాంతం నేడు అగ్రికల్చర్ హబ్గా ఆదర్శవంతమైన పంటలకు చిరునామాగా తయారైంది అని గర్వంగా చెప్తున్నాను ఆలయాలకు ఆధ్యాత్మిక కొత్తకు పెద్దపీట వేయడంతో టెంపుల్ హబ్గా పర్యాటక కేంద్రాలను గుర్తించడంలో టూరిజం హబ్గా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో సకల క్రీడా వసతులను స్పోర్ట్స్ హబ్గా జిల్లాలోని నిరుద్యోగులకు సాఫ్ట్వేర్ ఉద్యోగాల ఉపాధిని కల్పించిన ఐటీ హబ్గా గ్రామీణ స్థాయి నుండి జాతీయ స్థాయి రహదారుల నిర్మాణం రింగు రోడ్ల ఏర్పాటుతో మెరుగైన రవాణాకు దిక్సూచిగా తీర్చిదిద్దుకున్నాం పల్లెలు పట్టణాల ముఖ చిత్రాల మారేలా ప్రభుత్వం ఆచరించిన ప్రగతి కారక కార్యక్రమాలు ఎంతగానో దోహదం చేశాయి అన్ని రకాల అద్భుతాలకు నిలయమై ఆధ్యాత్మిక కేంద్రమై సిద్దిపేట జిల్లా డెవలప్మెంట్ హబ్గా అగ్రస్థానంలో నిలిచిందని గర్వంగా తలెత్తుకొని చెప్తున్నాను ఓవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమాన్ని రెండు కళ్ళుగా చేసుకొని ఈ ప్రభుత్వం సవ్యమైన దిశను ఆచరిస్తోంది సబ్బండ వర్గాల సంతోషం సంతృప్తిని కాక్షిస్తూ తెలంగాణ సర్కార్ తలపెట్టిన ఆసరా పెన్షన్లు రైతు బంధు రైతు భీమా లక్ష్మి షాదీ ముబారక్ కేసీఆర్ కిట్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు స్వయం ఉపాధి కల్పన కులవృత్తులను ప్రోత్సహించే పథకాలు దేశానికే దిశానిర్దేశం చేస్తున్నాయి హనుమంతుడి గుడి లేని ఊరు ఉండదు కేసీఆర్ పథకం లేని ఇల్లు ఉండదు అనే స్థాయిలో గడప గడపకు సంక్షేమాన్ని విస్తరించిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కింది అప్రతిహతమైన ఆదర్శమైన అధ్యయన శైలి అయిన అభివృద్ధిని మన జిల్లాలో కొనసాగించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది ఈ దశలో మనందరం అప్రమత్తంగా కుట్రలను తిప్పికొడుతూ వివేకంతో ఆలోచించి విద్వేషాలను ఓడిద్దాం జాతీయ సమైక్యతా దినోత్సవ స్ఫూర్తితో జాతి సమగ్రతను నిలబెట్టుకుంటూ ప్రజల మధ్య ఐక్యతను చెదరనివ్వకుండా కాపాడుకుందాం నిరంతరం ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా అవిశ్రాంతంగా పాటుపడే తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దీక్ష దక్షతకు అండగా నిలుద్దాం జిల్లా అభ్యున్నతి కోసం మనవంతు దోహదం చేద్దామని అందరినీ కోరుకుంటూ మరోమారు జిల్లా ప్రజలకు తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్ జై తెలంగాణ గౌరవ మంత్రివర్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ